ఆలయ రహస్యం కార్యక్రమానికి స్వాగతం. ఒక్కో దేవాలయానికి ఒక్కో శక్తి ఉంటుంది. ఇప్పుడు చూడబోయే ఆలయం ఈ ప్రపంచంలోనే ఎక్కడా కనపడదు. అంత మహత్తు ఇక్కడ చూడవచ్చు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని నవనాథుల సిద్ధుల గుట్ట ఒక అమూల్య క్షేత్రం. ఇక్కడ ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళాలి అంటే చాలా కష్టమనే చెప్పాలి. చుట్టూ పరుచుకున్న నల్లరాతి గుట్టలు, వంకలు తిరిగిన దారులు, వంగి వెళితే తప్ప ముందుకు సాగని సొరంగ మార్గాలు, వీచే పిల్లగాలులు, పలికే ఘంటారావాలు, ఇలా అంతా మార్మిక వాతావరణం. శతాబ్దాల చరిత్ర ఈ ఆలయ సంతం. ఇక్కడి నల్లరాతి కొండల మధ్య కొలువుదీరిన శివయ్య ఈ దేశంలోనే ఒక అద్భుతం. అందుకే ఒకసారి అక్కడికి వెళ్దాం పదండి. ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఇక్కడ నవనాథులు కొలువుతీరారట. కొంతకాలం పాటు ఈ గుట్టపైనే తపస్సు చేశారట. స్వయంగా పూజించేందుకు శివలింగాన్ని ప్రతిష్ఠించారట. దీనికి సంబంధించిన ఆనవాళ్లు ఉండటంతో ఇది నవనాథుల గుట్టగా గుర్తింపు పొందింది. ఆర్మూర్ పట్టణానికి చారిత్రక చిహ్నంగా మారింది. నిజామాబాద్ నగరానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సిద్ధుల గుట్ట కాలక్రమంలో ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా తయారైంది. ఈ గుట్ట వలనే ఈ పట్టణానికి ఆర్మూర్ అనే పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతారు. గోరఖ్నాథ్, జలంధర్నాథ్, చట్పట్నాథ్, ఆడంబహునాథ్, కానిపనాథ్, మచ్చేందర్నాథ్, చౌరంగినాథ్, రేవణ్నాథ్, బత్తరీనాథ్ అనే 9 మంది సిద్ధులు ఈ గుట్టపై ఆశ్రయం పొందినట్లుగా చరిత్ర చెబుతోంది. ఈ 9 మందిలో 6 ఒక చోట, 3 మరో చోట ఉండి తపస్సు చేశారట. ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు కూడా 6 ఒకవైపు, 3 మరోవైపు వెళ్లారని అంటూ ఉంటారు. దీంతో వారిని 6-3 అని సంబోధించేవారట. ఈ 6-3 క్రమంగా ఆర్మూరుగా రూపాంతరం చెందిందని అంటూ ఉంటారు. చరిత్రలో మాత్రం ఈ గ్రామానికి నవనాథపురం అనే పేరుంది. నవనాథులు కొలువుతీరిన ప్రాంతమైనందున దీన్ని నవనాథపురం అని పిలిచేవారు. శ్రీ నవనాథ సిద్ధేశ్వరులు ఎవరైతే నవనాథ సిద్ధేశ్వరులు 9 మంది ఉన్నారో, సాక్షాత్తుగా వారు వచ్చినటువంటి 6 ఋషులు, అంటే పురాణంలో ఉన్నటువంటి యొక్క 9 మంది, మచ్చింద్రనాథుడు, గోరఖ్నాథ్, మిగతా 9 మంది శిష్య పరివారంతో 6 శిష్యులు ఒకవైపు నుండి, 3 శిష్యులు మరొక వైపు నుంచి వచ్చి 9 మంది ఏకసమ్మేళమైనటువంటి క్షేత్రమే ఈ నవనాథ సిద్ధేశ్వర క్షేత్రం. ఇక్కడ తన జన్మ విముక్తి కావడానికని, పుణ్యం సంతరించుకోవడానికి సాక్షాత్తుగా ఇష్టలింగాన్ని తయారు చేసి తనకి ప్రతిష్టాపింపజేసి మరుగుజ్జు రూపంలో ఉన్నటువంటి రాళ్ల రూపంలో ఉండి 9 మంది శిష్యులతో పూజించినటువంటి లింగమే ప్రాచుర్యమైనటువంటి శివలింగం. సిద్ధుల గుట్టకు ఒకవైపు చెరువు, మరోవైపు విశాలమైన మైదాన ప్రాంతం సందర్శకులకు కనువిందు చేస్తోంది. గుట్ట మొత్తం నల్లని రాళ్లతో మెరిసిపోతుంది. గుట్ట పైభాగంలో రాతి గుహల మధ్య శివాలయం ఉంది. ఒక్కరు మాత్రమే పట్టేంత సన్నని దారిలో వంగి వెళితే తప్ప ఆలయం వద్దకు చేరుకోలేము. నిలువెత్తు రాళ్ల మధ్య నుంచి ముందుకు సాగడం ఓ మధురానుభూతిగా భావిస్తారు. ఓ భారీ రాయి కింద శివాలయం రూపుదిద్దుకుంది. ఇక్కడ కొలువైన శివలింగాన్ని నవనాథులు ప్రతిష్ఠించినట్లుగా చరిత్ర చెబుతోంది. ప్రతి శివరాత్రికి ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న ఈ ప్రాంతం ఇటీవల షూటింగ్ స్పాట్ గా మారింది. మన సాధు సంతులు, మన నౌ సిద్ధులు తప చేసి వాళ్ళు హిందూ ధర్మంలో ముసల్మాన్ ఏరే అప్పుడు బ్రిటిష్ జమాన్లా ఈ గుట్టకు వచ్చి ఏదో తప చేసి ఇటు శివుణ్ణి, ఇటు కోనేరు, ఇటు రామ్లవారిని, ఇటు అమ్మవారు, దుర్గమాతని, ఇళ్ళంతా పెద్ద పెద్ద యంత్రాలతోని పిటు చేసిన శబ్దాలు ఉన్నాయి. అటు భానగంగ ఉన్నది, అటు గజకంభం, ఇటు పాలగుండం, ఇవన్నీ తప చేసి ఉన్నారు. నవనాథులు తమ దాహార్తి తీర్చుకునేందుకు ఈ గుట్టపై చేతులతో ఒక కోనేరు నిర్మించుకున్నారట. ఇప్పటికీ ఈ కోనేరులు అన్ని కాలాల్లో నీరు లభిస్తోంది. ఇంత ఎత్తైన గుట్టపై చేతికందింత లోతున నీరు లభించడాన్ని విశేషంగా చెప్పుకుంటారు. అందుకే ఈ కోనేరును జీవ కోనేరుగా పిలుస్తారు. ఈ ప్రాంతంలోనే ఉన్న ఏకశిలా ధ్వజస్తంభం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గుట్ట ఆవరణలో రామాలయం కూడా వెలిసింది. ఇటీవల జరిగిన అభివృద్ధి పనులతో ఇది భక్తులను ఆకట్టుకుంటోంది. గతంలో కాలినడక ద్వారా మాత్రమే ఆలయానికి చేరుకునేవారు. చిన్న కాలిబాటగా ఉన్న మార్గాన్ని ఇటీవల రహదారిగా మార్చారు. తేలికపాటి వాహనాలు వచ్చిపోయే విధంగా దీన్ని అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి ఇక్కడికి భక్తుల సంఖ్య పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ
ఎంత గొప్పదైన ఈ ఆలయానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. పర్వదినాల్లో ఇక్కడ ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. ఈ దైవ స్వరూపాన్ని ప్రకృతిలో మమేకమై చూసేవారికి ఇది అనుకూలమైన ఆలయం. ఇటు అందం అటు ఆధ్యాత్మిక సౌరభం కలగలిసిన ఈ ప్రాంతాన్ని పర్యాటక శాఖ పరిధిలోకి మార్చి మరింత అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సర్వేజన సుఖినో భవంతు.